డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. నేడు మమ్మ అందరికీ నమస్తే అండి. సో నాగార్జున ఏమైనా డైరెక్ట్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఏమో, మేబీ ఎంటర్ అయితే అవ్వచ్చు. ఎందుకంటే నాగార్జున మీద ఇప్పుడు ఎప్పుడు ఎన్నడూ లేనంతగా ఒక సింపతి వచ్చింది, పొలిటికల్ మైలేజ్ వచ్చింది. ఆయన అనుకోకుండానే, ఆయన కోరుకోకుండానే, ఆయన ప్రయత్నం చెయ్యకుండానే పొలిటికల్ వర్గాల్లో ఆయన పేరు బాగా మారుమోగుతోంది. అలాగే ఆయన మీద ఒక కనిపించని సింపతి కూడా వచ్చేసింది. శత్రువులు ఎలాగో ఉండే ఉంటారు, శత్రువులు ఎప్పుడు కూడా నెగిటివ్గానే చూస్తారు, కానీ కొంతమంది ఒయా మీడియాగా అంటే తటస్థంగా ఉన్న వాళ్ళు ఆయన మీద సింపతి చూపిస్తున్నారు. ఇప్పుడు ఒకటి, దాదాపుగా నెల రోజుల కిందట ఆయనకు చెందిన ఎన్కన్వెన్షన్ సెంటర్ని ప్రభుత్వం హైడ్రా కూల్ చేసింది. సో దానివలన 100 కోట్లు ఆయన నష్టపోయాడు. దాని మీద కోర్టులో పోరాడుతున్నప్పటికీ ఒక రకంగా నాగార్జున మీద కొంతమందిలో సింపతి క్రియేట్ అయింది, అరే పోగొట్టుకున్నాడు. మ్యాక్సిమం మోర్ దాన్ 70% దాన్ని స్వాగతించారు. నాగార్జునకు అలాగే కావాలి, చెరువు భూమిని ఆక్రమించుకొని కట్టాడు అని అనుకున్నారు. సరే, ఏదైనా సరే కొంతమంది ఎంతో కొంత సింపతి చూపిస్తారు. సరే, దాన్ని మర్చిపోయే సందర్భంలో ఆ ఎన్కన్వెన్షన్ని కూల్ చేశారనే సింపతిని వదిలేసి దాన్ని మర్చిపోయే సందర్భంలో కొండా సురేఖ గారు నాగార్జున ఫ్యామిలీ మీద కామెంట్ చేశారు. యాక్చువల్ ఆమె కేటీఆర్ని టార్గెట్ చేయాలనుకున్నారు, కేటీఆర్ని పొలిటికల్ కార్నర్లో ఇరికించాలనుకున్నారు. కానీ కేటీఆర్ ఆమె చేసిన కామెంట్స్ కేటీఆర్కి పెద్ద నష్టమేమీ కలిగించలేదు, కానీ నాగార్జున ఫ్యామిలీకి నష్టం కలిగించాయి. సో నాగార్జున ఫ్యామిలీ మీద విపరీతమైన సింపతి పెంచేశాయి. సో అందుకే సినీ రంగంలో పెద్దలు చిన్నలు అందరూ కూడా వాళ్ళకి మద్దతుగా నిలిచారు, కొండా సురేఖ గారికి వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు ఏ ఇష్యూ మీద ఇంత సీరియస్గా స్పందించిన దాఖలాలు లేవు సినిమా వాళ్ళు, కానీ ఈ ఇష్యూ మీద మాత్రం స్పందించారు, నాగార్జునకు మద్దతుగా నిలిచారు. సో దీంతో నాగార్జున మరోసారి వార్తల్లో నిలిచారు వ్యక్తులుగా. ఈ రెండు సందర్భాల్లో కూడా ఆయన పొలిటికల్గా టార్గెట్ అయ్యారు, పొలిటికల్గానే టార్గెట్ అయ్యారు, అక్కడ అధికార పార్టీకి టార్గెట్ అయ్యారు. సో అట్లా నాగార్జున గారు ఆయన అనుకోకుండానే రాజకీయ వర్గాల్లో ఒక ఫోకస్ అయ్యారు, కార్నర్ అయ్యారు. ఇది ఇప్పుడు జరుగుతుంది కదా. కాస్త దీనికి ముందుకు వెళ్తే నాగార్జున గారికి జగన్మోహన్ రెడ్డి గారితో మంచి రిలేషన్స్ ఉన్నాయి, మేబీ ఆయన బిజినెస్లో కూడా షేర్స్ ఉన్నాయని అంటారు, మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు. నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఉన్నారు కదా, ఆ మధ్య వ్యాన్ పిక్ కేసులో అరెస్ట్ అయ్యారు కదా. సో నిమ్మగడ్డ ప్రసాద్ గారు, నాగార్జున గారు అత్యంత సన్నిహితులు. నిమ్మగడ్డ ప్రసాద్ గారు అరెస్ట్ అయినప్పుడు కూడా, జైల్లో ఉన్నప్పుడు కూడా నాగార్జున గారు వెళ్ళారు జైల్లో ములాఖత్కి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు కూడా నాగార్జున గారు వెళ్ళి పరామర్శించారు. అలాగే ఈ మధ్య కూడా నాగార్జున గారు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సందర్భాల్లో వచ్చి కనిపించి మాట్లాడి వెళ్ళారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి నాగార్జున గారికి మంచి రిలేషన్స్ ఉన్నాయి, వాళ్ళిద్దరు సన్నిహితులు, అత్యంత సన్నిహితులు. సో సినీ రంగంలో జగన్మోహన్ రెడ్డి గారికి అతిపెద్ద సపోర్ట్ ఏమైనా ఉంది అంటే బయటకు కనిపించేలా నాగార్జున్ది, బయటకు కనిపించింది మరో హీరోది, మరో అగ్రహీరో. అది ఆయన ఎవరనేది అందరికీ తెలుసు, వదిలేద్దాం పేరు ఇప్పుడు అనవసరం. సో ఇప్పుడు నాగార్జున గారికి అక్కడ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్తో శత్రుత్వం ఉంది, అంటే బీఆర్ఎస్తో స్నేహం ఉన్నట్టే. అందుకే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్ళు ఎన్కన్వెన్షన్ జోలికి వెళ్ళాల. సో అక్కడ బీఆర్ఎస్తో స్నేహం ఉంది, కాంగ్రెస్తో శత్రుత్వం ఉంది. కాంగ్రెస్తో శత్రుత్వం రెండు సందర్భాల్లో, ఒకటి తన ఎన్కన్వెన్షన్ కూల్ చేయడం, రెండు కొండా సురేఖ తన కుటుంబం పట్ల చాలా దారుణంగా మాట్లాడడం. అక్కడ నాగార్జున క్యారెక్టర్ పోయినట్టే కదా, కోడల్ని పంపిస్తాను నువ్వు వెళ్ళు, పలానోడి దగ్గరికి ఏమైనా చెప్తాడా, ఆయన చెప్పాడు ఆయన అన్నాడు అని కొండా సురేఖ చెప్పారంటే మరి నాగార్జున గారు టార్గెట్ అయినట్టేగా. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైసీపీతో ఆయనకు మంచి స్నేహం ఉంది కాబట్టి నాగార్జున గారు ఇది మంచి టైం. యాక్చువల్లీ పొలిటికల్గా ఆయనకు అనుకోకుండా ఊహించకుండానే ఆయనకి పొలిటికల్ సర్కిల్స్లో క్రేజ్ వచ్చింది కాబట్టి, రాజకీయ పరంగా ఒక ఇమేజ్ వచ్చింది కాబట్టి, అందులోకి విపరీతమైన డబ్బులు ఉన్నాయి, రాజకీయాల్లో వచ్చే ఆసక్తి ఉంది, ఇంటర్నల్ పాలిటిక్స్ తెలిసిన మనిషి, పొలిటికల్ సర్కిల్స్ బాగా మెయింటైన్ చేస్తున్న మనిషి, విపరీతమైన డబ్బులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేబీ ఆయన రాజకీయాల్లోకి వచ్చినా రావచ్చు. వస్తే ఇక్కడ వైసీపీ, అక్కడ బీఆర్ఎస్, ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీతో డైరెక్ట్, లేదా రెండు పార్టీలను సమన్వయం చేస్తూ ఆయన అనుకుంటే ఇక్కడ లేదా అక్కడ ఎక్కడైనా పోటీ చేయొచ్చు. వైసీపీలో గతంలో వాళ్ళ రిలేటివ్స్ చేత పోటీ చేయించాలనుకున్నారు, గతంలో నాగార్జున గారి ఫ్యామిలీకి చెందిన కొంతమంది బంధువుల చేత వైసీపీ తరఫున పోటీ చేయించాలనుకున్నారు, వాళ్ళ మేనకోళ్ళ ఎవరో, కానీ అవ్వలేదు. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం మేబీ ఇది ప్రత్యక్ష రాజకీయాల్లో జరిగినా జరగవచ్చు. థ్యాంక్ యూ.